హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే రెసిపీ మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ నాటుకోడి కర్రీ ఈజీగా టేస్టీగా కుక్కర్లో కాకుండా ఏ విధంగా వండాలో ఈ రోజు నేను మీకు చూపిస్తాను దీనికంటే ముందుగా మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రెసిపీలోకి వెళ్దాము స్టవ్ ఆన్ చేసుకొని पैन पेट्टुकोनी 40 ग्राम्स कोब्बरी मुक्कलु ई विधंगा सन्नगा कट चेसुकोनी आयिल लेकुंडा ड्राई रोस्ट चेसुकोवाली ई विधंगा कलुपुतू कोद्दिगा कलर चेंज अवगाने वन अंड हाफ टी स्पून धनियालु वेस्तुन्नानु इवी कूडा कोद्दिगा फ्राई अवगाने ऐदु जीडिपप्पुलु पेद्दवी वेस्तुन्नानु वेसी ओकसारी अंता कलुपुकोवाली ఇప్పుడు हाफ टी स्पून షాయి జీరా 7 లవంగాలు हाफ ఇంచ్ దాల్చిన చెక్క 4 యాలకులు వేస్తున్నాను ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా దినుసులు వేగక్కర్లేదు ఇది చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకొని ఒకసారి తిప్పి తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇది 1 kg 750 గ్రామ్స్ నాటుకోడి చికెన్ దీన్ని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ స్పూన్ తో 5 నుంచి 6 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను అలాగే 3 చిన్నవి బగారా ఆకులు వేసాను అలాగే హాఫ్ కప్పు పుదీనా ఆకులు వేస్తున్నాను పుదీనా ఆకులు ఫ్రై అయ్యాక 250 గ్రామ్స్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్ లో వేసుకోవాలి సుమారుగా 2 kg వరకు చికెన్ ఉంది కాబట్టి ఉల్లిపాయలు 250 గ్రామ్స్ పడతాయి ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి దీని వల్లే గ్రేవీ కూడా వస్తుంది ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అలాగే గ్రేవీ కూడా రుచిగా ఉంటుంది స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు నెమ్మదిగా ఉడికించాలి ఈ విధంగా ఇప్పుడు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను ఇది అంతా అడుగంటకుండా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి చికెన్ ని ఇందులో వేస్తున్నాను వేసి ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్. రెసిపీ నచ్చినట్లయితే కామెంట్స్ ద్వారా తెలియజేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్లోంచి వాటర్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్లోంచి వాటర్ బయటికి వచ్చాక కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ స్పూన్తో 5 స్పూన్ల కారం వేస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ కారంలో కొద్దిగా సాల్ట్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి సాల్ట్ కొద్దిగా తక్కువగా వేస్తున్నాను, తర్వాత వేసుకోవచ్చు. కారం అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా తింటారు కాబట్టి మీరైతే చూసి వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకోవాలి ముక్కకి పట్టే విధంగా. ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా అయితే ముక్కకి ఉప్పు కారం చక్కగా పడుతుంది, ముక్క చప్పబడకుండా స్పైసీగా ఉంటుంది. వెంటనే వాటర్ పోయకూడదు, ముఖ్యంగా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఒకసారి అంతా కలపాలి. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ వేయాలి. చికెన్ ఉడికేసరికి వాటర్ ఇంకాస్త ఎగిరిపోతుంది, అందుకని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో వండిన దానికంటే ఈ విధంగా గిన్నెలో వండితే మంచి రుచి వస్తుంది కర్రీకి. ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ పడుతుందని సాల్ట్ వేస్తున్నాను. అలాగే చికెన్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు చికెన్ని ఉడికించాలి. కొద్దిగా కొత్తిమీర ఆకులు వేస్తున్నాను. గ్రేవీ ఈ విధంగా ఉండాలి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయింది. ఇది పూరీల్లోకి, గారెల్లోకి, రైస్లోకి అద్దుకొని తింటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ కూడా ఉడికిపోయింది కాబట్టి ఆయిల్ పైకి తేలింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి నాటుకోడి కర్రీ సంక్రాంతి స్పెషల్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, అలాగే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. Thank you for watching. Please do subscribe.